గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మనం శాతవాహనుల యొక్క సంస్కృతి గురించి తెలుసుకుందాం అసలు శాతవాహనుల యొక్క సంస్కృతి ఏ విధంగా ఉండేది వాళ్ళు విద్యా గురువుల పోషణార్థం ఏం చేసేవాళ్ళు అదేవిధంగా వాళ్ళ సమయంలో విద్యా కేంద్రాలు ఏమనే వాళ్ళు మొదల విషయాల గురించి తెలుసుకుందాం అసలు విద్యాగురుల పోషణార్థం ఈ శాతవాహనుల కాలంలో విద్యాగురువులకు భూదానం అనేది ఇచ్చేవాళ్ళు అనమాట అటువంటి సాంప్రదాయాన్ని వీళ్ళు పాటించేవాళ్ళు అయితే వృత్తి విద్యా కేంద్రాలను కచేరీలు అనేవాళ్ళు ఈ ఈ ఇళ్ళ కాలంలో అయితే ఈ కచేరీలకు ఆర్థిక సహాయం కోసం శ్రేణులు అనేవాళ్ళు శ్రేణులు అనేవి ఆర్థిక సహాయాన్ని అందించేవి తల్లిదండ్రులు తమ పిల్లలకు వృత్తి విద్యలను నేర్పడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు అలాగే నేర్పించేవాళ్ళు కూడా శర్వవర్మ కాతంత్రం అనే గ్రంథాన్ని రచించాడనమాట ఇది శాతవాహుల యొక్క సంస్కృతిని అర్థం పడుతుంది అదేవిధంగా కాతంత్రం ఆధునిక కాశ్మీరు మరియు బెంగాల్ భాషలకు ప్రామాణిక గ్రంథంగా అది అయితే గణాన ఘనాధ్యుడు అనే ఘనాధ్యుడు రాసిన బృహత్ అలభ్య గ్రంథము దీన్నే పైసాసి దేశీయ అని అని కూడా అంటారనమాట ఈ గ్రంథం అనేది శాతవాను యొక్క సంస్కృతి గురించి తెలియజేస్తుంది అదేవిధంగా సోమనాథ సూర్యుడు రాసిన కథా పరిశ్రమ కూడా శాతవానుల సంస్కృతి గురించి తెలియజేస్తుంది క్షేమేంద్రుడు క్షేమేంద్రుడు రాసిన బృహత్కథ మంజరి అనేది కూడా శాతవాహనుల యొక్క సంస్కృతి గురించి తెలియజేస్తుంది బుద్ధస్వామి రాసిన బుద్ధ కథ శ్లోక సంగ్రహం అనేది కూడా శాతవాహనుల యొక్క సంస్కృతిని తెలియజేస్తుంది ఈ పై మూడు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవి బృహత్కథకు రూపాంతరాలు అనమాట బృహత్ కథకు ఇవి రూపాంతరాలు ఇవి అయితే ఇక ధనపాలుడు సంస్కృతంలో తిలకమంజరి అనే గ్రంథాన్ని వ్రాసాడనమాట ఇది ఈ శాతం యొక్క సంస్కృతి గురించి మరింతగా చెప్తుంది అయితే ప్రాకృత భాషలో రాయబడిన ప్రా అయితే ఐ మీన్స్ నాసిక్ శాసనముని ప్రాకృత భాషలో వ్రాసారన్నమాట అంటే గద్య శాసనము అని కూడా దీన్ని అనుకో అంటారు ఇది గద్యశాసనం అనమాట అయితే శాతవాహనుల కాలంలోనే విశ్వవిద్యాలకు వచ్చేటప్పటికి ధాన్య కటక విశ్వవిద్యాలయం శ్రీపర్వత విశ్వవిద్యం అనేవి ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం అయితే ఈ ధాన్య కటక విశ్వవిద్యాలయం నమూనాను టిబెట్లోని లాసా విద్ విశ్వవిద్యాలయంలో నిర్మించబడింది అనమాట ఆంధ్ర ప్రాంతంలో ప్రాచీనమైన విశ్వవిద్యాలయం ఏదైనా ఉందంటే అది తక్షల విశ్వవిద్యాలయం అనమాట ప్రతి విహారంలోనూ విశ్వవిద్యాలయంలోను దమ్మకటిక అనే ఉద్యోగి ఒక అతను ఉండేవాడు అనమాట అయితే పొలమో లాకిలి పొలమో పొలమో లాకిలి శ్రీ పర్వతం అదే ఇది పర్వతం పైన ఆచార్య నాగార్జునుడు రాజుల పాలనలో ఉండేవాడని హుయాత్సాంగ్ తన అనే గ్రంథంలో అనే దీంట్లో రాశాడనమాట ఈ విధంగా శాతవాహనం యొక్క సంస్కృతి ఉండేది